హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. తెలంగాణ వ్యాప్తంగా భూముల ధర పెరగడం ఖాయమైపోయింది. ఆగస్టు 1వ తేదీ నుంచి పెరిగిన భూముల ధరలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో భూముల ధరలు పెంచడం అనేది ఎవరికి ఉపయోగం అనే చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందా, లేకపోతే రియల్ ఎస్టేట్ సంస్థలు లాభార్జనను పెంచుకుంటాయా, లేకపోతే ఇన్వెస్టర్లు ఏమైనా లాభపడతారా? ఇలాంటి రకరకాల చర్చలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. మనం చూసాం, గత 10 ఏళ్ల కాలంలో భూముల ధరలు తెలంగాణ వ్యాప్తంగా, మరి ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రిక్ గా గణనీయంగా పెరిగాయి. ఆల్మోస్ట్ కొన్ని చోట్ల 100 రెట్లు కూడా పెరిగిన పరిస్థితి. 2014లో తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఉన్న భూములను ఇప్పుడు ఉన్న ధరలను కనుక పోలిస్తే చాలా అంతరం కనిపిస్తుంది. చాలా చోట్ల 100 రెట్లకు పైగా పెరిగిన పరిస్థితి. ఇక వెస్ట్ హైదరాబాద్లో అయితే భూముల ధరలు ఆకాశాన్ని అంటిన పరిస్థితి. మనం కోకాపేట వేలాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఎకరం ధర 100 కోట్లు పలికిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది, దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది, ఆ తర్వాత దీని అమలు ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కాబోతుంది. అయితే ప్రభుత్వానికి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుంది అనే విషయం కూడా చర్చ జరుగుతుంది. ఒకసారి పాయింట్ వైజ్గా ప్రభుత్వానికి బెనిఫిట్ ఎలా ఉంటుంది, అదే రకంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎలా ఉంటుంది, అదే రకంగా ఇన్వెస్టర్లకు ఎలా ఉంటుంది, ఈ అంశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ముందుగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఒక షాక్ గురి చేసే వార్త ఏంటంటే, పెద్ద ఎత్తున బ్లాక్ మనీ సర్క్యులేట్ అయ్యేది రియల్ ఎస్టేట్ రంగంలోనే. ఇది గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి ఆ తర్వాత రాష్ట్రపతి కూడా ఆయన ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటు వేదికగా చెప్పిన పరిస్థితి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో బ్లాక్ మనీ సర్క్యులేషన్ పెద్ద స్థాయిలో కొనసాగుతుంది. ఇది ఎలా అనేది మనందరికీ తెలుసు. ఉదాహరణకు 1 లక్ష రూపాయల వాల్యూ ఉన్న భూమి మనం రిజిస్ట్రేషన్కి వెళితే దాని వాల్యూ 10,000 12,000 ఉంటుంది. ఆ 10 12,000 మీద మాత్రమే స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేసి ఆ స్టాంప్ డ్యూటీ మాత్రమే ప్రభుత్వానికి ఆదాయంగా వెళుతుంది. మిగతా అంతా కూడా బ్లాక్ మనీ రూపంలో సర్క్యులేట్ అవుతుంది. అంటే అక్రమంగా అవినీతి పరంగా బ్లాక్ మనీ సంపాదించిన వాళ్ళు ఎక్కువ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం, ట్రాన్సాక్షన్స్ కొనసాగడం జరుగుతుంది. అదే రకంగా రియల్ ఎస్టేట్ వెంచర్లను వేసిన వారు, రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాన్ని చేసిన వారు కూడా ఈ బ్లాక్ మనీని ఎక్కువ స్థాయిలో తీసుకోవడం వల్ల అది మళ్ళీ రీసర్క్యులేట్ అవుతూ వచ్చింది. ఈ రకంగా చెప్పాలంటే ఇప్పుడు బ్లాక్ మనీకి చెక్ పట్టే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ సవరణ చేస్తున్నారు, భూముల ధరలను సవరిస్తున్నారు. మార్కెట్ వాల్యూకు రిజిస్ట్రేషన్ వాల్యూకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఈ సవరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది వాస్తవమేనా? ప్రభుత్వానికి నిజంగానే భూముల ధరలు పెరిగితే లాభం చేకూరుతుందా, ఆదాయం పెరుగుతుందా, లేకపోతే రియల్ ఎస్టేట్ సంస్థలే తమ బ్లాక్ మనీ సర్క్యులేషన్ను ఇంకా కొనసాగించే అవకాశం ఉందా? అదే సమయంలో ఇన్వెస్టర్ పరిస్థితి ఏమిటి? మధ్యతరగతి ఇన్వెస్టర్ కావచ్చు, కొంత ఎక్కువ స్థాయిలో ఇన్వెస్ట్ చేసే తాహతున్న ఇన్వెస్టర్ కావచ్చు, వారి మీద ఎలాంటి ప్రభావం పడుతుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ప్రభుత్వానికి సంబంధించి ఎలా ఉంటుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ 1 CR ప్రాపర్టీ కనుక రిజిస్ట్రేషన్కి వస్తే ఇందులో ఇప్పుడు తెలంగాణలో ఉన్న రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ప్రకారం 7.5% ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ మిగిలిన మొత్తం ఏదైతే ఉందో, అంటే దీనికి సంబంధించి మార్కెట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు ఉంటే ఆ 10 లక్షల ఆధారంగా ఈ స్టాంప్ డ్యూటీని లెక్కిస్తారు. అంటే 10 లక్షలు కనుక ఉంటే 75,000 ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇంతే, అంటే 1 కోటి రూపాయల ట్రాన్సాక్షన్ అయితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కేవలం 75,000. ఎందుకు అంటే వాళ్ళు ఒరిజినల్గా మార్కెట్ వాల్యూ ప్రకారం 1 కోటి రూపాయలు, కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం దాని వాల్యూ కేవలం 10 లక్షలు. 10 లక్షల మీదనే 7.5% స్టాంప్ డ్యూటీ లెక్క కట్టి ఇది మాత్రమే గవర్నమెంట్ ఇన్కమ్ కింద వస్తుంది. ఇప్పుడు దీన్ని, ఈ అంతరాన్ని, ఈ 10 లక్షలకు 1 కోటి రూపాయలకు ఉన్న మధ్య అంతరాన్ని ఏ మేరకు పెంచుతారు? ఒకవేళ 10 లక్షల ప్రాపర్టీ వాల్యూను 50 లక్షలు చేస్తారా, లేకపోతే ఇంకా ఎక్కువ చేస్తారా అన్నది చర్చనీయాంశం. ఒకవేళ 50 లక్షలు కనుక చేస్తే దాని మీద 7.5% ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది. 375,000 వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సో ఇది కాకపోతే ఈ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా, అంటే 50% పెంచడం ద్వారా బ్లాక్ మనీని ఎంత నియంత్రిస్తున్నట్టు, 50% నియంత్రిస్తున్నట్టు. ఎందుకంటే మార్కెట్ వాల్యూ 1 కోటి రూపాయలు ఉంది, 50 లక్షలు మనకు రిజిస్ట్రేషన్ వాల్యూ చూపిస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా వైట్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, మిగిలిన 50 లక్షలు మళ్ళీ బ్లాక్లోనే. అంటే బ్లాక్ మనీని నియంత్రించాలన్న ఉద్దేశం 50% ఇక్కడ నెరవేరుతుంది, మిగతా 50% బ్లాక్ మార్కెట్ అలాగే కొనసాగుతుంది. అలాగని పూర్తి స్థాయిలో చేయాలని మార్కెట్ వాల్యూకు ఈక్వల్గా చేస్తారా, మార్కెట్ వాల్యూ అదే రకంగా రిజిస్ట్రేషన్ వాల్యూ ఈక్వల్ చేస్తారా అంటే అది దాదాపు అసాధ్యమే చెప్పాలి. ఒకవేళ ఆ రకంగా చేసి ఇదే స్టాంప్ డ్యూటీ కనుక ఉంచితే గణనీయంగా అమ్మకాలు పడిపోయే అవకాశం ఉంది, కొనుగోళ్లు పూర్తిగా పడి తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే 50 లక్షల వరకు పెంచుతారా అనేది చూడాలి. ఈ రకంగా చేస్తే కూడా ఒకవేళ 50 లక్షలు
ఉన్న వాల్యూను కోటి రూపాయలు చేసిన, కోటి రూపాయలు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది, 77.5 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ ఈ చర్య తీసుకోకపోవచ్చు, ఎందుకంటే ఇది రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా ఢమాల్ చేసే చర్య కింద మన పరిగణలోకి తీసుకోవాల్సింది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ వాల్యూ కనుక ఈ రకంగా పెరిగితే అటు రియల్ ఎస్టేట్ సంస్థలకు ఓకే, వాటికి సంబంధించిన అమౌంట్ వస్తుంది, పూర్తిగా వైట్ లో బిజినెస్ చేస్తారు. కానీ ఇన్వెస్టర్లకు సంబంధించి ఇంత పెట్టి ఆస్తి కొన్నప్పుడు మళ్ళీ అదే స్థాయిలో ఈ లెవెల్లో కట్టాలి స్టాంప్ డ్యూటీ అంటే వాళ్ళు వెనుకంజ వేసే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా నెగటివ్ ప్రభావం చూపించే అవకాశం. ప్రభుత్వానికి మాత్రం ఇందులో వచ్చే అవకాశం ఏమీ లేదు. ఆదాయం ప్రభుత్వానికి వైట్ మారుతుంది, ఈ ఆదాయం పెరుగుతుంది. కానీ ఇన్వెస్టర్లు మాత్రం గణనీయంగా తగ్గిపోతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంవత్సరానికి 1 కోటి కొనుగోళ్లు అవుతున్నాయనుకుంటే ఈ రేట్లు కనుక ఇలా పెంచితే ఇది ఖచ్చితంగా 50% కంటే ఎక్కువ తగ్గే అవకాశం ఉంది. సో అట్లాంటప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి ఒక రకంగా పెనుశాపంగా మారే ఈ నిర్ణయం తీసుకుంటారా ప్రభుత్వానికి? దీనివల్ల ఆదాయం ఇక్కడ పెరుగుతుండొచ్చు, ఒక్కో సేల్ మీద ఆదాయం పెరుగుతుండొచ్చు, కానీ ఓవరాల్ సేల్స్ సంఖ్య గణనీయంగా పడిపోయినప్పుడు ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక నెక్స్ట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వైట్ చేయాల్సిన పని ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయల ప్రాపర్టీని గవర్నమెంట్ 1 కోటి రూపాయలు చేస్తే కంప్లీట్ 1 కోటి రూపాయలు వైట్లో తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరి కొనుగోలు చేసే వాళ్ళు 1 కోటి రూపాయల వైట్ తీసుకురాగలరా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో బ్లాక్ మనీ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి 1 కోటి రూపాయలు వైట్లో చూపించుకునే వాళ్ళు వాళ్లకు ఐటీ పరంగా ఉండే ఇబ్బందులు ఎదురవుతాయి, కాబట్టి వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయకుండా వాళ్ళు వేరే రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతారు, ఇతరత్ర రంగాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీసే చర్య కిందనే అవుతుంది. సో అంతిమంగా సేల్స్ గణనీయంగా తగ్గుతాయి. సో రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లు తగ్గిస్తాయి, ఆ తర్వాత దానికి సంబంధించి నెగటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో బ్లాక్ పోయి వైట్ వస్తుంది తప్ప సేల్స్ పరంగా గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బ్లాక్ మనీ ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. అట్లాగని బ్లాక్ మనీని ఎంకరేజ్ చేయాలని చెప్పలేదు, దొంగతనాన్ని ఖచ్చితంగా నివారించాల్సిన అవసరమే ఉంది. కానీ ఈ చర్యతో బ్లాక్ మనీని వైట్ మనీ చేయాలనుకుంటే మాత్రం దానికి సంబంధించి లెక్కలు చూపలేని వారు, ఆదాయ మార్గాన్ని చూపలేని వాళ్ళు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి మొక్కు చూపరు గాక చూపరు. అలాంటప్పుడు అది నెగటివ్ ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రియల్ ఎస్టేట్ సంబంధించిన, రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన ప్రభావం. ఇక ఇన్వెస్టర్లకు సంబంధించి చూస్తే ఇప్పటికే ఇన్వెస్టర్స్ చాలా తగ్గిపోయారు రియల్ ఎస్టేట్ రంగంలో. ఎందుకంటే మొన్నటి వరకు మధ్యతరగతి వాళ్ళు కూడా ఎంతో కొంత సంవత్సరానికి పొదుపు చేసి దాన్ని భూమి మీద పెట్టుబడి పెట్టేవాడు. కానీ గత 10 సంవత్సరాల కాలంలో గణనీయంగా భూముల ధరలు పెరిగిపోవడం ద్వారా ఈ మధ్యతరగతి కాస్త వెనక్కి తరిగి ఓన్లీ ఎగువ మధ్యతరగతి వారు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు భూముల ధరలు పెంచితే ఈ ఎగువ మధ్యతరగతి కూడా పోయి సంపన్న వర్గాలు మాత్రమే, అది కూడా వైట్ మనీ ఉన్నవాళ్ళు మాత్రమే రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్కి ముందుకొస్తారు. సో అల్టిమేట్గా రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది, ఓన్లీ వైట్ మనీ ఉన్నవాళ్ళు మాత్రమే ముందుకు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇది కూడా ఇన్వెస్టర్ల మీద నెగటివ్ ఇంపాక్ట్ చూపించే అంశంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం ముందున్న అంశం ఏమిటి, ప్రభుత్వం ముందున్న మనకు మార్గం ఏమిటి అనేది ఇప్పుడు క్లియర్ కట్గా మనం చర్చించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు భూముల ధరలు 50% పెంచుతారా, లేకపోతే సవరణ పేరిట ఈక్వల్ చేస్తారా, లేకపోతే 30% పెంచుతారా, ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో 50% వరకు పెంచొచ్చు అంటున్నారు, రూరల్ ఏరియాలో 30% వరకు పెంచొచ్చు అంటున్నారు, ఒకవేళ 100% పెంచుతారా అనేది కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఏదైతే ఉందో, స్టాంప్ డ్యూటీ ఇక్కడ క్రూషియల్ రోల్ ప్లే చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో 7.5% స్టాంప్ డ్యూటీ ఉంది, దీన్ని 1% లేదా 3% వరకు మాత్రమే, 1-3% మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఎందుకంటే 50% కనుక చేస్తే 3% చేయొచ్చు, ఒకవేళ 100% పెంచితే 1% చేయాలి, అప్పుడు ప్రభుత్వ ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే 1 కోటి రూపాయల ప్రాపర్టీ ఇప్పుడు 10 లక్షలు అవుతుంటే ప్రభుత్వానికి వస్తున్నది 75,000. అదే 1 కోటి రూపాయలు ఈక్వల్ చేశారండి, 100% పెంచి ఈక్వల్ చేశారనుకోండి, దాంట్లో
3% 1% చేస్తే ఆ ఆదాయం 1 లక్ష వస్తుంది. ఇక్కడ 75,000 వస్తుంది, ఇక్కడ 1 లక్ష వస్తుంది. సో అది ప్రభుత్వ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అదే రకంగా 50% చేసి ఆదాయం కనుక 3% చేస్తే స్టాంప్ డ్యూటీ, దాని ఇంపాక్ట్ కూడా పెరగడం ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం లేదు. ఈ ప్రతిపాదనను చాలా మంది రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని తీసుకుంటుంది అనేది మాత్రం చర్చ జరుగుతుంది. అంతిమంగా భూముల ధరలు పెరగడం అనేది ఇన్వెస్టర్ల మీద పెరుగు ప్రభావాన్ని చూపిస్తుంది. రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి కూడా బ్లాక్ మనీ బాగా తగ్గిపోయి వైట్ ఉన్న వాళ్ళు మాత్రమే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. అలా ఎంతమంది ఉంటారనేది ఒక లెక్క తీయాల్సిన అవసరం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ పెంచి భూముల ధరలు కూడా పెంచితే ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోవడమే తప్ప ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రాదు అంటున్నారు. అలాంటప్పుడు భూముల ధరలకు సంబంధించి మార్కెట్ వాల్యూతో ఈక్వల్గా చేసి స్టాంప్ డ్యూటీని గణనీయంగా తగ్గించి 1-2% కనుక పరిమితం చేస్తే అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు కొంత ఇన్వెస్టర్ల మీద భారం తగ్గే అవకాశం ఉంటుంది. సేమ్ టైం బ్లాక్ మనీని కూడా పూర్తిగా నిరోధించే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి ప్రతిపాదన చేయాలని రియల్ ఎస్టేట్ రంగంలో గత 20-30 సంవత్సరాలుగా మల్లగుల్లాలు పడుతున్న చాలామంది, తిప్పలు పడుతున్న చాలామంది సూచిస్తున్న పరిస్థితి.